శుభ్మన్ గిల్ అలాగే రోహిత్ శర్మ ఇక చేసింగ్ సంబంధించి చాలా అద్భుతంగా రాణించారని ఫిక్స్ అయ్యారు. వరుసగా బౌండరీలు బాదుతూ మంచి టచ్లోకి వచ్చినట్టు కనిపించారు. కానీ అంతలోనే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇక శుభ్మన్ గిల్ అకారణంగా అన్యాయంగా అవుట్ అయిపోవడం భారత శిబిరాల్లో ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. నిజానికి కేవలం భారత జట్టు మాత్రమే కాదు, మొత్తం యావత్ క్రికెట్ ప్రపంచమంతా కూడా శుభ్మన్ గిల్ అవుట్ అయిన తీరును తప్పపడుతుంది. అయితే ఇక ఈ నేపథ్యంలో కుమార్ సంగక్కర, సచిన్ టెండూల్కర్ ఇటువంటి గొప్ప గొప్ప క్రికెట్ దిగ్గజాలు కూడా అక్కడ చాలా క్లియర్ గా బంతి నేల మీద ఉందా లేకపోతే చేతిలోనే ఉందా అనే విషయంపై స్పష్టత లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మెన్ కు అనుకూలంగా అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలన్న విషయం తెలియదా అంటూ దుమ్మెత్తిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ కూడా తను అన్యాయంగా అవుట్ అవ్వడంపై మొట్టమొదటిసారి స్పందించి ఐసీసీ యాజమాన్యాన్ని ఆలోచింపజేసేలాగా చేశాడు. అయితే క్యామరూన్ గ్రీన్ పట్టుకునే విధానం, అలాగే ఆ బాల్ నేలపై పడ్డ విధానాన్ని గమనించిన శుభ్మన్ గిల్ అదే ఫోటోని జత చేస్తూ ఇక రెండు భూతద్దాలతో పాటుగా ఒక కర్మరా బాబు అనే ఒక చిన్న ఎమోజిని యాడ్ చేస్తూ సరిగ్గా చూడకుండా నిర్ణయం తీసుకోవటం వల్ల నేను ఫలితం అనుభవిస్తున్నాను అంటూ మూడు ఎమోజీస్తో పెట్టడం జరిగింది. అంతేకాకుండా చాలా స్పష్టంగా బాల్ నేలను తాకినట్టుగా ఆ ఒక బంతిని ఫోటో తీసి పెట్టడం, శుభ్మన్ గిల్ దానిని ఐసీసీతో పాటుగా బీసీసీఐతో కూడా ట్యాగ్ చేయడంతో పాటు ఇక ఈ రకంగా ఆలోచింపు చేసేలాగా చేశాడు. దాంతో అందరూ కూడా శుభ్మన్ గిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కానీ అన్యాయంగా అవుట్ అవ్వడం ఇప్పుడు భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవాలి.